రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా క్షేత్ర స్థాయిలో వాటి అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ వైపు నడిపిస్తున్నారని చింతలపూడి ఎంపీపీ డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు. మండలంలోని గణిజర్ల గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఎంఆర్ఓ కృష్ణజ్యోతి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా వారికి కావాల్సిన మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, ఈఓపీఆర్డి విక్టర్ బాబు, డాక్టర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ ని కూడా మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరాభారాన్ని వెళ్ళాలి, మనకు కూడా అన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయి. అటువంటిది ఈ రోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ మన గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి ముందుగా 15 రోజుల క్రితం నుంచే మన వాలంటీర్లు ఇంటింటికి తిరిగి మీ యొక్క ఆరోగ్య సమస్యలను వారు రికార్డ్ చేసి ఉంచుతున్నారు. ఈ రోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించబడుతుందని మీకు ముందుగానే క్యాంప్ డేట్ అన్ని కూడా తెలియజేసి, ఈ రోజు ఇక్కడ క్యాంప్ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన వివరాలు, మీ ఆరోగ్య పరిస్థితి అంతా కూడా ఈ కేసు షీట్ లో ఆల్రెడీ నమోదయ్యింది. గణిజన్న సచివాలయం పరిధిలో క్రీడల సురక్షణ సర్పంచ్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే సచివాలయం మండల సచివాలయం శ్రీను గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఇలా సచివాలయ సిబ్బంది మరియు వైద్య బృందం కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి ఇచ్చిన ప్రజలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క పేదవారికి, అలాగే గ్రామ స్థాయిలోనే వారికి అన్ని రకాల సేవలు అందించారు. ఒక హృదయంతో జగనన్న గారు, జగన్ గారు మన నవరత్నాల ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి నవరత్నాల భాగంగా ప్రజలకు కావాల్సిన